నమస్తే, జేఎం జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో జరిగే యాదవ వన మహోత్సవానికి నగరానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసిన పలువురు ప్రముఖులు నాయకులు. బీజేపీ ఒంగోలు కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయుల నివాసానికి విచ్చేసి ఆశీస్సులు అందజేసిన భగవాన్ రామదూత స్వామి. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం. బ్రాహ్మణ సంక్షేమం కోసం మహాన్యాస అభిషేకాలు నిర్వహించిన బ్రాహ్మణులు. యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఒంగోలు విచ్చేసి నగరంలోని గ్రానైట్ వ్యాపారి చల్లా శ్రీనివాసరావు అతిథి గృహంలో బస చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. యాదవులకు టీడీపీ ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తుందని, దానికి ఉదాహరణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్ పదవిని తనకు ఇవ్వడం నిదర్శనమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘ నాయకులు జమ్ము రత్తయ్య, కటారి సురేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వారి పిలుపు మేరకు ఈ ఊరికి రావడం జరిగింది. వారి ఆశయం అంతా, మా యాదవుల ఆశయం అంతా అపురూపంగా ఫస్ట్ టైం హిస్టరీలో ఎప్పుడే కానీ టీటీడీ చైర్మన్ ఎప్పుడు ఇవ్వలేదు. ఎందుకంటే 1933 నుంచి టీటీడీలో పాలక మండలం ఏర్పడింది. అయినా అప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది మారిపోయినారు, అయినా కూడా మనకు అవకాశం రాలే. ఇప్పుడు 47 మందికి టీటీడీ చైర్మన్ అయిపోయినాక 48వసారిగా నాకు మొట్టమొదటిసారిగా యాదవులకు ఇవ్వడం అనేది గర్వకారణము. ఆ ప్రతిఫలంగా మాకు ఆ దేవుడే చంద్రబాబు గారి రూపంలో వచ్చి మాకు అవకాశం ఇచ్చిండు. మన బడుగు బలహీనలకు గుర్తున్నటువంటి పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఒక నీతి నిజాయితీగా చాలా నమ్మకంగా ఉన్నటువంటి కులం ఏదంటే యాదవ కులం. ఈరోజు యాదవులందరూ కూడా ఒక పండగ వచ్చింది. ఎవరికి మేలు చేస్తే వాళ్ళు మరవరు మా యాదవులందరూ. ఈరోజు ఒంగోలు నియోజకవర్గం కాదు, ఒంగోలు జిల్లాలో ఉన్నటువంటి యాదవులు కూడా ఒక పండగ వాతావరణం చేసుకున్నారు. ఎవరు మనకు సహాయం చేసినారు, ఆ సహాయం చేసిన వారికి మనం తిరిగి సహాయం చేయాలా అనే కాన్సెప్ట్ మా యాదవులకు ఉంటుంది. ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ మాకు అవకాశం ఇచ్చింది. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కంచుకోట ఉంటామని చెప్పి మా యాదవ సోదరులందరూ కంచుకోటగా చెప్తున్నారు. నిజంగా ఇది ఒక మాకు ఒక అదృష్టము. యాదవులందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ఇన్ని సంవత్సరాలు సేవ చేసుకున్నాము, ఈసారి మాకు అవకాశం కల్పించారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంత భద్రత ఉందంటే, మనం బ్యాంకులో లాకర్లో ఎన్ని కీలు ఇస్తారు, 2 కీస్ ఇచ్చి మనకు భద్రత ఇస్తారు. అక్కడ టీటీడీలో లాకర్లో ఉన్నాయి అన్ని భద్ర ఆభరణలన్నీ, అన్నీ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు. 1953 నుంచి కూడా ఏమి ఆభరణాలు టీటీడీకి ఇచ్చారో ప్రతి ఆభరణం కూడా రిజిస్టర్లో ఉంది. దాని ఆడిటింగ్ వస్తుంది, ఆడిట్ డిపార్ట్మెంట్ వస్తున్నారు, వాళ్ళు చెక్ చేస్తున్నారు. భారతదేశంలో అన్ని రంగాల్లో ప్రైవేటీకరణను నిలిపివేయాలని సిపిఎం నేత వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకించి చైనా అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుందని, ఏటా కొన్ని లక్షల ఉద్యోగాలను స్వయంగా సృష్టించుకొని ప్రపంచంలోని ఆర్థిక నిపుణులనే ఆశ్చర్యపరిచిందని, చైనాని చూసి బ్రిటన్ నేర్చుకుంటుందని తెలియజేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమావేశం సిపిఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం నేతలు జీవి కొండారెడ్డి, దామా శ్రీనివాసులు, రమాదేవి తదితరులు హాజరైనారు. బ్రిటన్ ఏమంటుంది,
యూరోపియన్ యూనియన్లో ఉన్న 25 దేశాల నుంచి కుర్రాళ్ళందరూ బ్రిటన్లోకి వస్తున్నారు, మా ఉద్యోగాలకు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవరు మా దేశం రాకుండా మేము మా దేశం మాకు. ఇక్కడ యూరోప్లో ఉన్న వాళ్ళకి సింగిల్ పాస్పోర్ట్, 28 దేశాలు ఆ పాస్పోర్ట్ ఎక్కడైనా పోవచ్చు. ఇప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ వేరు, వాళ్ళ రూపాయి ఏమన్నా మార్గద్రవ్యం వేరు, అన్నీ మాది మాకే సపరేట్ ఉండాలని చెప్పి అంత చర్చలన్నీ కూడా జరిగి ఒక నిర్ణయానికి వస్తున్నారు. ఎందుకని, బ్రిటన్లో పెట్టుబడిదారీ వ్యవస్థ, బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటన్లో పుట్టినటువంటి ఆ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వలేని స్థితికి ఆ వ్యవస్థ వచ్చిపోతుంది. బిడ్డలు పుడుతున్నారు కానీ వ్యవస్థ సమస్యను పరిష్కారం బిడ్డలకు ఉద్యోగాలకు ఇప్పించలేదు. అడిగింది ఏంటంటే థాచర్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇంద్రదాకా నడిపినటువంటి ప్రపంచీకరణ విధానాలు వల్ల బ్రిటన్ అనుబడిపోయింది. బ్రిటన్కు ఉన్న చరిత్ర, బ్రిటన్కు ఉన్న మేనేజ్మెంట్ కెపాసిటీస్, బ్రిటన్కు ఉన్న ఇండస్ట్రియల్ నాలెడ్జ్ వీటికి మనం కూడా ఇతర దేశాల నుంచి తగిన కుర్రాళ్ళు రప్పించి మనం దాన్ని అమెరికా లాగా పీల్చుకోరంటే మనం బాగా ఉపయోగపడాలని చెప్పి సిద్ధాంతం చర్చ నడుస్తుంది. బ్రిటన్ ఇలా ఎందుకు అయిపోయిందని చెప్పి బ్రిటన్లో చాలా పెద్ద చర్చ నడుస్తుంది క్రమంలో. ఆయన ఏం లేవనంటే అంటే బ్రిటన్ ఇలా అయిపోవడానికి కారణం మొత్తం పబ్లిక్ సెక్టార్ని, రైల్వేస్, టెలిఫోన్, పోస్టులు, మొత్తం ఎవ్రీథింగ్, మంచినీళ్ళు ఎవ్రీథింగ్ మీద ప్రైవేటైజ్ చేశారు. పాత రోజులు రావాలంటే ఇవన్నింటినీ కూడా మళ్ళీ పబ్లిక్ సెక్టార్లో తీసుకురావాలి, ప్రైవేట్ వాళ్ళందరూ పక్కన తీసేయాలి, పబ్లిక్ సెక్టార్లో తీసుకురావాలి. అప్పుడు బ్రిటన్కి కొద్దిగా ఆక్షేపం దొరుకుతుంది, బ్రిటన్ మళ్ళీ నిలబడి ముందుకు వెళ్తుంది. ఇదే మార్గం అని చెప్పి జాన్ కార్బీ అని చెప్పి మీరు ఎవరిలో నేను చెప్పాను సార్, జాన్ కార్బీ అని చెప్పి ఇది లేబర్ పార్టీ మనం జరిగిన లోకల్ ఎన్నికల్లో 30 పార్లమెంట్ సీట్ కొత్తగా వేసే లేబర్ పార్టీ. ఇదే ఇదే విషయాలు మొత్తం పబ్లిక్ సెక్టార్ కావాలి, ప్రైవేట్ సెక్టార్ పనికిరాదు, మనకి బ్రిటన్ పనికిరాదు ఇదే అని చెప్పి అమెరికాలో వాటి చర్చ పెడతారు, బ్రిటన్లో చర్చ పెడతారు. పెట్టుబడిదారు వ్యవస్థకి పుట్టింది ఎక్కడ? పెట్టుబడిదారు వ్యవస్థ పుట్టింది జరిగింది ఎక్కడ? అదే కదా, బ్రిటన్లోనే కదా. అలాంటి బ్రిటన్లో అది ఉపయోగపడుతుందని చెప్పి మొత్తం ప్రైవేటైజ్ చేసి వెళ్ళిన వాళ్ళు ఈ రోజు వెళ్ళాలని ఏమాట్లాడుతున్నారు అందరూ? పెట్టుబడిదారి ప్రపంచం వల్ల కూడా పెద్ద చర్చ. ఇటీవలే వరల్డ్ బ్యాంక్ చైనా మీద కామెంట్ చేసింది, ఈ కాలంలో ఉద్యోగాల కల్పనలోనూ ఆర్థిక వ్యవస్థ నడపడంలో కూడా చైనా దేశం ప్రపంచం ఎవరికన్నా కూడా భిన్నంగా ఉంది అని చెప్పి చిన్న పాయింట్. చిన్న పాయింట్ దాని వెనకాల ఎంత ఉంది? 190 దేశాలు ఉన్నప్పుడు చైనా పేరు ఎందుకు రావాలి? చైనాలో ఎందుకు చర్చ రావాలి? చైనా గురించి ఎందుకు చర్చ పెట్టాలా? చైనా గురించి ఎందుకు చర్చ పెట్టాలంటే చైనా గత 4 ఏళ్లలో యావరేజ్ కొత్తగా యావరేజ్ కోటి 10 లక్షలు ఉద్యోగాలు కొత్తగా క్రియేట్ చేసుకుంటూ వచ్చింది 4 ఏళ్లలో. 2014-15 కోటి, 2015-16 కోటి, 20 లక్షలు, 2015-16, 16-17 ఇలా చూసుకోండి, కోటి 20, కోటి 10 ఇలా కొత్త ఉద్యోగాలు ప్రపంచాన్ని ఆర్థిక శాస్త్రవేత్తలు ఆశ్చర్యపరిచింది. ఇది మోడీని క్రియేట్ చేశాడు, మోడీ కొత్తగా కొత్త ఉద్యోగాలు నిర్మించాడు. ఏమా సరే, మోడీ చేతకాడు, చంద్రబాబు దమ్మున్నాడు, చెప్తున్నాడు, రోజు మాట్లాడుతున్నాడు, ఎవడే ఈ ప్రపంచంలో ఎవడన్నా నాకన్నా అని చెప్పి మోడీ కూడా పిల్లడని చెప్పి ఈయన ఇన్ని ఉద్యోగాలు ఇప్పించాడు. వాళ్ళ అబ్బాయి ఇచ్చుకున్నాడు, వాళ్ళ అబ్బాయి ఇచ్చుకున్నాడు కదా, మరి మన అబ్బాయి పరిస్థితి. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఒంగోలులోని ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ సాలులో కార్తీక సమారాధన మరియు అన్నప్రసాద కార్యక్రమాలు జరిగాయి. బ్రాహ్మణ సేవా సమితి పట్టణ అధ్యక్షుడు సివిఎల్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్రాహ్మణుల కోసం సంక్షేమ కార్యక్రమాలు, మహాన్యాస అభిషేకాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమితి కార్యదర్శి దేవరకొండ సుబ్బయ్య, సముద్రాల భీమశంకర శాస్త్రి, కామరాజుగడ్డ కుసుమకుమారి, మద్దులూరి హరిప్రేమనాథ్, గంజాం రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు. మునిపాలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారు, కోశాధికారి ఎన్నోమిందూరి సుబ్బరామ శర్మ గారు, బ్రాహ్మణ సేవా సమితి పులుగోటి నాగకిరణ్, అన్నప్రసాద్ గారు 3 కేజీల నెయ్యి. బ్రాహ్మణ సేవా సమితి 1972 నుంచి ఇప్పటి వరకు
నిరాఘాటంగా బ్రాహ్మణ కార్తీక సమారాధనను నిర్వహిస్తున్నాం. ఇది కూడా పూర్తిగా బ్రాహ్మణ సభ్యుల పరస్పర సహకారంతో ఇది నిర్వహిస్తున్నాం. దీనికి వదాన్యులైనటువంటి అనేక మంది వస్తువులు ధనాన్ని సమకూర్చారు. అదేవిధంగా మేము కూడా మా సమితి నుంచి అదే ఇతోధికంగా అవసరమైనటువంటి వ్యయం చేసి ఇది నిర్వహిస్తున్నాం. దీన్ని ఇదే విధంగా కొనసాగించడానికి మేము ప్రయత్నిస్తాం. దీంతో ముఖ్యంగా బ్రాహ్మణులో ఒక రకమైనటువంటి ఐక్యత సమభావం కలిగి అందరూ కూడా దీంట్లో పాల్గొంటారని మేము భగవంతుని ప్రార్థిస్తూ ఇదే విధమైనటువంటి అవకాశాన్ని మాకు కూడా ఇక మీదటి కూడా కలగజేయాలని మేము కోరుకుంటున్నాం. బ్రాహ్మణ సేవా సమితి వారి నిర్వహణలో సిద్ధేశ్వరి పీఠపాలిత శ్రీ భువనేశ్వరి సమేత పశుపతీశ్వర స్వామివారి దేవస్థానంలో గత కార్తీక మాస ప్రారంభం నుంచి కూడా మాన్యాసపూర్వక ఏకాదశి వారి రుద్రాభిషేకాలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు బ్రాహ్మణ సేవా సమితి నిర్వహణలో బ్రాహ్మణ కార్తీక సమారాధన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కనురమణీయంగా చేసుకోవటానికి సర్వం సిద్ధం చేసి ప్రారంభం చేయటం జరిగింది. దీనిలో సుమారుగా పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు 2500 నుంచి 3000 మంది బ్రాహ్మణులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని వెళతారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బ్రాహ్మణులంతా ఐక్యంగా ఉండి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఒంగోలు నియోజకవర్గ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు గృహానికి భగవాన్ రామదూత స్వామి విచ్చేసి ఆశీస్సులు అందజేశారు. రామదూత స్వామి మీడియాతో మాట్లాడుతూ దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని ఆశీర్వదించారు. బొద్దులూరు ఆంజనేయులు మాట్లాడుతూ స్వామివారు తన ఇంటికి రావడం ఎంతో సంతోషకరమని స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెన్నకోట సురేష్, జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు, బీజేపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ వేణు దత్తాత్రేయ స్వామి దివ్య చరణములకు నమస్కరించి భారతదేశము సుఖులై శుభులై ఆయురారోగ్యవంతులై అఖండ విజయోన్ముఖులై వర్ధిల్లవలే శుభప్రదం. ఈ సంవత్సరం మన ఒంగోలు ప్రాంతీయులు ఈ ఒంగోలు జిల్లే కాక మన ఆంధ్రప్రదేశ్ నాయకులు కానీ పిల్లలు కానీ మంచి యూత్ పరిపాలనా రంగంలోకి ప్రవేశించబోతున్నారు. అద్భుతమైన పరిపాలన అందిస్తారు, దైవభక్తి సంపూర్ణంగా తీసుకుంటారు. ప్రతి నాయకుడు కొత్తగా యూత్లో వచ్చేటువంటి ప్రతి యువకుడు భక్తుడై వస్తున్నాడు, ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు. ధర్మాన్ని 4 పాదాలు నడిపించేదానికి వాళ్ళు పట్టుబట్టి ఉన్నారు. ప్రజాసేవయే ధర్మంగా దైవంగా భావిస్తున్నారు. అందులో మన ఒంగోలు అద్భుతంగా ఉంది. ఈయన ఆశయం ఒక్కటే ఉంది, ఇప్పుడు ఎట్లయినా కష్టపడి ప్రతి ఇంటిని లక్ష్మీ నివాసం చేయాలని, ప్రతి పౌరులు ప్రతి ఇంటిలో పిల్లలు బాగా చదవాలని, డాక్టర్లు ఇంజనీర్లు కావాలని, ఐఏఎస్ ఐపీఎస్లు బాగా చదవాలని, ఒంగోలు ప్రాంతమంతా లక్ష్మీ నివాసంగా ఉండాలని ఆయన ఆశయము, ఆయన కోరుకుంటున్నాడు. భగవంతుడికి భక్తుడై ప్రతి మనిషికి సేవ చేసేదానికి రాత్రికి పగలకి సమయం లేకుండా సేవలో నిమగ్నమై ఉన్నాడు. చాలా కుతూహలంగా ఉన్నాడు. మంచి విజయవంతమైన జీవితం ఉంది. ఆయనకు పరిపాలన చేసే యోగము కూడా ఫ్యూచర్లో వస్తుంది, అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు మా ఇంటికి శ్రీ భగవాన్ రామదూత స్వామిజీ గారు ఇచ్చేయడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్గా నన్ను పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారు, అమిత్ షా గారు నియమించినారు. ఆ సందర్భంగా నేను స్వామీజీ గారి ఆశీస్సులు అడగ్గా ఆయన అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మన నగరంలోని ప్రజలందరూ, మా బంధువులు స్నేహితులు అందరూ కూడా స్వామీజీ గారి ఆశీస్సులు తీసుకోవడం కోసంగాను మా ఇంటికి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ నగరంలోను జిల్లాలోను ఆంధ్రప్రదేశ్లోను ప్రతి ఒక్కరూ
అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ స్వామీజీ గారి ఆశీస్సులు తీసుకొని మంచి మార్గంలో నడిచి మంచి అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సేవ చేయడం కోసమే కానీ మేము ఈ రాజకీయ పార్టీలు కూడా పనిచేయడం జరుగుతుంది. మంచి కార్యక్రమాలు చేసి మీ అందరి దగ్గర మంచి మన్ననలు పొందే విధంగా ఉంటానని ఈ మీడియా ద్వారా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా సోదరులు సోదర సమానులు శ్రీ బొద్దులూరి ఆంజనేయులు గారింటికి భగవాన్ శ్రీ రామదత్త స్వామి గారికి చేసి ఆయన ఆశీర్వదించడం జరిగింది. అలాగే మేము కూడా ఆయన వచ్చిన సందర్భంలో స్వామివారిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ కృషి గట్టిగా పనిచేసి పార్టీని బలోపేతం చేసే విధంగా పనిచేయాలని చెప్పి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ దిశలోనే ముందుకు వెళ్ళేసి ఆంజనేయులు గారిని కూడా అసెంబ్లీ కన్వీనర్గా నియమించిన శుభ సందర్భంలో వారిని ఆశీర్వదించడానికి ఇంత దూరం ఇచ్చేశారు స్వామివారు. ఆయన తరఫున మా తరఫున అందరి తరఫున కూడా స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నిజాయితీతోటి సేవాభావంతో పనిచేసేదానికి ముందుకు వచ్చేటటువంటి వాళ్ళందరికీ సహకారం ఇద్దామనే ధోరణితో ఆయన పిలిచిన వెంటనే అంగీకరించి ఇక్కడికి వచ్చాము. భవిష్యత్తులో వారు సేవాభావంతో ప్రజల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసి ప్రజల ఆమోదం పొందాల్సిందిగా నేను ఆకాంక్షిస్తూ ఉన్నా. జేఎంబీ చర్చిలో నిర్వహించి 2018 క్రిస్మస్, 2019 నూతన సంవత్సర కృతజ్ఞత ఆరాధనలు వివరములను చర్చి ఆవరణలో జరిగిన మీడియా సమావేశంలో ప్రతినిధులు వివరించారు. ఈ సమావేశంలో చైర్మన్ పొల్లకూర జయరావు, కార్యదర్శి తిమోతి, ట్రెజరర్ నిర్మలా కుమారి, పాస్టర్ అజయ్ సమ్యూల్ పాల్గొన్నారు. చర్చి ప్రతిష్ట గురించి నేను పెద్దగా వివరించాల్సిన పని లేదు. ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నటువంటి క్రిస్మస్ కార్యక్రమాలు మరి మీకు ఇవ్వబడతాయి ఆహ్వాన పత్రికలు. వాటిని పురస్కరించుకొని మాతో మీరు సహకరించి మరి మీకు మీ సహకారం కొరకు మేము ఎదురు చూస్తున్నాము. మరి మీ అందరికి కూడాను మరి క్రిస్మస్ శుభాకాంక్షలు మా చర్చి పక్షంగా యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది చర్చ్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై గ్రీటింగ్స్ అండ్ హార్ట్ఫుల్ విషెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. జేఎంబి చర్చి సంఘపక్షముగా మీకందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ యొక్క మా ఆంధ్రప్రదేశ్లో 150 సంవత్సరములు గల చరిత్ర గల ఈ యొక్క జూబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చి ప్రపంచంలో తెలుగు బ్యాప్టిస్ట్ సంఘాల్లో ఇది ప్రథమమైనది అని తెలియజేయటకు మీకు నేను సంతోషిస్తున్నాను. మీకు అందరికీ కూడా మా సంఘం తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ప్రతి కార్యక్రమానికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రోగ్రాములు అన్నీ కూడా జయప్రదంగా చేస్తారు. ఈ సంవత్సరం కూడా అలాగే చేయాలని అనుకుంటూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు జననము మరి పురస్కరించుకొని సంఘములో మరి అనేకమైనటువంటి దైవ వర్తమానికులు విశ్చయనై ఉన్నారు. వారు మరి ముఖ్యంగా మన సంఘ కాపురి అయినటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ అగస్టిన్ గారు, అలాగే సహాయ సంఘ కాపురి అయినటువంటి డాక్టర్ కె ప్రసాదరావు పాస్టర్ గారు ఈ యొక్క కార్యక్రమములో వారి యొక్క వాక్యోపదేశ వాక్యోపదేశ పరిచర్య ద్వారా సంఘాన్ని ఉజ్జీవింపబరచాలని ఉన్నారు. కనుక దయచేసి ప్రతి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు, ఘంటసాల మాస్టారు, చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారతరత్న అత్యున్నత పురస్కారం ప్రకటించాలని, 10 మరియు 100 రూపాయల నాణ్యములపై ఘంటసాల ముఖ చిత్రం ముద్రించాలని డిమాండ్ చేస్తూ ఘంటసాల కళావేదిక ఒంగోలు ఆధ్వర్యంలో ఆళ్ల భాస్కర్ రెడ్డి అధ్యక్షతన గాయత్రి మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఘంటసాల జన్మదినం డిసెంబర్ 4, 2021 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతాయని, దీనిని పురస్కరించుకొని శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నాలు జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండయ్య చౌదరి, శ్రీగిరి శ్రీనివాస్, పరమేశ్వరరావు, రామకృష్ణ, శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల కళావేదిక అధ్యక్షులు ఆళ్ల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో విశేషాలు, కొన్ని డిమాండ్స్ కేంద్ర గవర్నమెంట్ని రాష్ట్ర గవర్నమెంట్ని అడుగుతున్నాం. ముఖ్యంగా మన ఘంటసాల మాస్టర్ గారికి భారతరత్న అవార్డుని ఇవ్వాలని
రెండోది నాణ్యముల మీద 10 రూపాయలు 100 రూపాయల నాణ్యముల మీద ఆయన ముద్రించాలని, ప్రతిమను ముద్రించాలని, అలాగే పోస్టల్ కవర్స్ స్టాంప్స్ మీద ప్రకాశం జిల్లాలో టౌన్ హాల్ ఘంటసాల కళా వేదికను మాకు ఏర్పాటు చేయాలని ఒకటి, ఘంటసాల గారి పేరు మీద సంగీత కళాశాలను ఒకటి ఏర్పాటు చేయాలని. 2021 డిసెంబర్ 4వ తారీఖులో శత జయంతి వేడుకలు గంభీరంగా ప్రకాశం జిల్లాలో జరుపుకోవాలని. స్వర్ణపేటి గల ఘంటసాల వెంకటేశ్వరరావు మాస్టారు 50 ఏళ్ల తర్వాత కూడా ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు అజరామరంగా సాగుతున్నాయి. దానికి కారణం ఈ ప్రపంచం మొత్తంలో ప్రకృతి దేవుడు అనేవాడు ఘంటసాల మాస్టారు గారు ఒక్కరికే అట్లాంటి వాయిస్ ఇచ్చారు. 50 ఏళ్ళు దాటినప్పటికీ కూడా ఆయనకు సంబంధించిన పాటలు కానీ ఆయన గురించి కానీ ఆయన జస్ట్ లైక్ భీమ్సేన్ జోషి మన ఏ విధంగా మహత్తరమైన వాడో, అట్లాగే మన సుబ్బలక్ష్మి గారు ఎట్లా ఆమెకి భారతరత్న ఇచ్చారో ఘంటసాల మాస్టారు గారు కూడా ఏ విధంగానూ ఆయన తక్కువ కానే కాదు, ఆయన భారతరత్నకి తప్పకుండా డిజర్వ్ అయ్యే ఏకైక వ్యక్తి. ఎందుకంటే ప్రకృతి దేవుడు వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఆయన సొంత కృషి వల్ల పైకి వచ్చిన వాడు ఘంటసాల మాస్టారు. కాబట్టి స్వాతంత్ర సమయోధుడు, దేశభక్తి గలవాడు, అందరినీ మంచిగా చూసేవాడు, ప్రపంచాన్ని ప్రేమించిన వాడు, జీవితం తెలిసినవాడు, జీవించడం నేర్చినవాడు అటువంటి ఘంటసాల మాస్టారు గురించి ఈ విధంగా మనం కూర్చొని మనము గొప్ప గొప్పగా ఆయన్ని కీర్తిస్తూ ఆయన రాబోయే తరాల వారికి ఎంతో స్ఫూర్తినిస్తూ ఈ ఘంటసాల కళావేదికి నా సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రపంచ తెలుగు గాయకుడైన ఘంటసాల మేము మా సహాయ సహకారాలు అందిస్తామని ముమ్మరంగా ప్రయత్నం చేస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాం. మంగమూరు డొంకలో సరస్వతి విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి ఏర్పాటు చేసిన శ్రీ హరిహర సుధ అయ్యప్ప స్వామి పటిభజన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ భజనా కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు, భక్తులు విరివిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన భజనా కార్యక్రమంలో స్వాములు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. Good morning, my name is Parnika. డిసెంబర్ 2 జాతీయ కాలుష్య నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లాయర్పేటలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం స్కూలు చిన్నారులతో 1K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న స్కూల్ చిన్నారులు పర్యావరణంపై ఇచ్చిన సందేశం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Good morning. My name is Parnika. I'm studying third class. Today I'm telling about pollution. Pollution is ruining our environment day by day. It seems that after few years there would be no plants, no animals, no human beings and no life. Finally, I fear that I would become a green kid. Don't you? Thank you. పార్టీలకు అతీతంగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మహోన్నత వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి అని రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు కొనియాడారు. దివంగత పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బరామిరెడ్డి వర్ధంతి సభకు రాఘవరావు ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ప్రకాశం జిల్లా అభివృద్ధికి సుబ్బరామిరెడ్డి చేసిన కృషిని సిద్ధా ఈ సందర్భంగా ప్రశంసించారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజ్, ముత్తుముల అశోక్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, టీడీపీ నాయకులు నూకసాని బాలాజీ, తాతా ప్రసాద్, ఎక్కల్ తులసీరావు, మారెళ్ల వివేకానంద, పెళ్ళూరి చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కీర్తిశేషులు మాగుంట సుబ్బరామిరెడ్డి గారి 23వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. ఎందుకంటే పెద్దలు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వారి అన్నగారి వర్ధంతిని ప్రతి సంవత్సరం తూచా చెప్పకుండా ఒంగోలు హెడ్ క్వార్టర్స్లో ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయటం, వేలాది మంది వారి అభిమానుల కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయటం, పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వారికి నివాళి అర్పించటం జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా మనం ఒక స్థానం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు మాగుంట సుబ్బరామిరెడ్డి గారు ఎంపీగా గెలవటం, అనేక విధాలుగా కూడా ఒంగోలు
నియోజక ఒంగోలు పార్లమెంట్ సంబంధించి వారు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలు ఒక మంచి ఒక సీల్ ఒక ముద్ర వేసుకుని భేటీ రావటం జరిగింది. వారి కుటుంబానికి కూడా అన్ని విధాలుగా కూడా భగవంతుడు ఆయుధ ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఒక ప్రజలు కానీ అధికారులు ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ భవిష్యత్తులో మన శ్రీనివాస రెడ్డి గారిని అన్ని విధాలుగా కూడా జిల్లా నుంచి మనం సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు అందరు కూడా అభినందనలు తెలియపరుస్తూ ఈ విధంగా అసూలు బాసుంటారో వారి వరకే వర్తంతులు నిర్వహించడం కట్ల కాదు. వారితో పాటుగా ఒక కానిస్టేబుల్ రక్షక భటుడుగా ఉన్నటువంటి కానిస్టేబుల్ కూడా వారితో పాటు మరణిస్తే వారితో పాటు వారి అన్నగారితో పాటు ఆ కానిస్టేబుల్ గారికి కూడా ఆ రతనం గారికి కూడా సమాన ప్రతిపత్తితో నివాళులు అర్పించేటటువంటి చక్కటి సత్సాంప్రదాయం అనేటటువంటి దాన్ని మనందరం గుర్తించాలి. ఒక రాజకీయ నాయకులు ఏ విధంగా ప్రజలతో కలిసిమెలిసి ప్రజాసేవ చేయాలి అనేది ఆ మహానుభావుడి నుంచి అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం. ఈనాడు ఉన్నటువంటి మన నాయకుడు బాగుంట శ్రీనివాసరెడ్డి గారు అన్నగారి మాటలోనే పయనిస్తూ ఈ మంత్రి వర్యులు మరి వాటిని కూడా ఆవిష్కరిస్తారు. తర్వాత ఉమామహేశ్వరి ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్ చెమకుంది విద్యార్థిని 10 పాయింట్స్ జీపీఏ. అదేవిధంగా అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఆనిమూర్తి కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ బీకాం ఎం అమూల్య ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కావలి మాధవ దేవుడు పెట్టాడా శాపం ఫోన్ వెనక పెట్టాలనా మాకుంట ఎంఏజీఈఎం ఒక గొప్ప వ్యక్తిని చేశాడు మేడు ఆయన అనుకుంటే నేను మేడు వర్క్ లోపల స్పీడు తమ్ముడు చేశాడు గైడు ఇలా ఉన్నాను సార్ మీ సైడు అది అని కలిసిన అటువంటి గొప్ప వ్యక్తి యొక్క ఆశయానికి ఈ రోజున సార్ కొంచెం ముందుకు రండి సార్
బాలాజీ గారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో జరిగే యాదవ వన మహోత్సవానికి నగరానికి విచ్చేసిన టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసిన పలువురు ప్రముఖులు నాయకులు. బీజేపీ ఒంగోలు కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయుల నివాసానికి విచ్చేసి ఆశీస్సులు అందజేసిన భగవాన్ రామదూత స్వామి. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక సమారాధన కార్యక్రమం. బ్రాహ్మణ సంక్షేమం కోసం మహాన్యాస అభిషేకాలు నిర్వహించిన బ్రాహ్మణులు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ జేఎంజీ న్యూస్.